స్వాగతం పిల్లలు. మనం ఈరోజు 10వ తరగతి జీవశాస్త్ర పాఠ్యాంశం అనువంశకతకు సంబంధించిన పరిచయం చూద్దాం. మనందరికీ తెలిసిందే ఏమిటి, తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు సంక్రమిస్తాయి అని. ఇలా తల్లిదండ్రుల నుండి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్నే అనువంశికత అంటారు. ఎలా అంటే, సాధారణంగా మనం మన చుట్టుపక్కల గమనించి చూసినప్పుడు అనేక మొక్కలు జంతువులు ఉంటాయి. ఇవన్నీ వాటి తల్లిదండ్రుల నుండి అభివృద్ధి చెంది ఉంటాయి. మన చుట్టూ ఉన్న మొక్కల్లో ఒక వేప మొక్క అభివృద్ధి చెందాలంటే వేప విత్తనం నుండే అభివృద్ధి చెందాలి. అలాగే ఒక ఏనుగు తన పిల్లలకు జన్మనిస్తే ఏనుగు పిల్లలనే కంటుంది. అంటే తల్లిదండ్రులను పోలి ఉన్న లక్షణాలతో పిల్లలు పుట్టడం అనువంశికతగా చెప్పుకోవచ్చు. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో అభివృద్ధి చెందే జీవులు అన్నీ తల్లిదండ్రుల నుండే పొందే లక్షణాలు కాక కొన్ని కొత్త లక్షణాలను కూడా ప్రదర్శిస్తాయి. అలా లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు కొత్త లక్షణాలను ప్రదర్శించే అంశాన్ని వైవిధ్యాలు అంటాం. ఈ కొత్త లక్షణాల కారణం వైవిధ్యాలు. ఇలా మన పాఠ్యాంశంలో మనము తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలు పోలికలు మరియు కొత్త లక్షణాలు వైవిధ్యాలు రెండింటి గురించి అధ్యయనం చేస్తాం. వీటిపైన పరిశోధన చేయడానికి గ్రెగర్ జాన్ మెండల్, జన్యుశాస్త్ర పితామహునిగా పేర్కొంటాం, బఠానీ మొక్కపై 7 జతల కారకాల సహాయంతో 7 సంవత్సరాల పాటు పరిశోధన జరిపి అనువంశికత ప్రయోగాలను, అనువంశిక సూత్రాలను ప్రతిపాదించడం కోసం చేశాడు. ఆ ప్రయోగాల ద్వారా బహిర్గతత్వ సూత్రం, పృథక్కరణ సూత్రం, స్వతంత్ర వ్యూహన సూత్రం లేదా సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించాడు. తద్వారా వైవిధ్యాలు కొత్త జాతుల ఏర్పాటుకు దారితీస్తాయనే విషయం మనం తెలుసుకోగలిగాం. కొత్త జాతుల ఏర్పాటు పరిణామం యొక్క ప్రథమ లక్షణం. పరిణామానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అనువంశికతను, పరిణామ క్రమాన్ని రెండింటినీ అధ్యయనం చేస్తున్న ఈ పాఠ్యాంశంలో మనకు లామార్క్, డార్విన్, మాల్థస్, వాలెస్, వీజ్మన్ మొదలగు అనేక మంది పరిణామ శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధన ఫలితాలు కూడా గమనిస్తాం. గ్రెగర్ జాన్ మెండల్ ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక సన్యాసి. ఇతను తన తోటలో బఠానీ మొక్కపై అనేక రకాల సంకరణాలను ఉపయోగించి పరిశోధన జరిపాడు. ఫలితంగా ఆయన జరిపిన పరిశోధనలు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొని వచ్చాయి. మెండల్ జరిపిన బఠానీ మొక్క పరిశోధన అంశంలో అతడు 7 జతల కారకాలను పరిగణలోకి తీసుకున్నాడు. అందులో బఠానీ మొక్కకు సంబంధించి పుష్పం రంగు, పుష్పం స్థానం, విత్తనం రంగు, విత్తనం ఆకారం, కాయ ఆకారం, కాయ రంగు, కాండం ఎత్తు, ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకున్నాడు. అయితే ఈ పుష్పం రంగులో ఉండే 2 లక్షణాంశాలను మనం వీటినే వేరువేరుగా చూసినప్పుడు లక్షణాంశాలు అంటాం. ఒకే మొక్కలో 2 రకాలైన లక్షణాంశాలు ఉన్నప్పుడు యుగ్మ వికల్పకాలుగా పేర్కొంటాం. బయటికి అవుపించే లక్షణాన్ని బహిర్గత లక్షణమని, లోపలి వైపు ఉండే లక్షణాన్ని అంతర్గత లక్షణమని అంటాం. జన్యురూపాలను మనం పరిశీలించినప్పుడు మాత్రమే మనకు ఏది బహిర్గతంగా ఏది అంతర్గతంగా ఉంది అనేది తెలుస్తుంది.
అయితే పుష్పం రంగు బహిర్గత లక్షణంగా లేత నీలం, అంతర్గత లక్షణంగా తెలుపు. పుష్పం స్థానం గ్రీవస్థం, శిఖరస్థం బహిర్గత అంతర్గత లక్షణాలుగా, విత్తనం రంగును పసుపు బహిర్గత లక్షణంగా, ఆకుపచ్చని అంతర్గత లక్షణంగా, విత్తనం ఆకారాన్ని గుండ్రని అనే లక్షణాన్ని బహిర్గత లక్షణంగా, ముడతలు పడే లక్షణాన్ని అంతర్గత లక్షణంగా, కాయాకారం చదును అనే లక్షణాన్ని బహిర్గత లక్షణంగా, వంకర తిరిగిన లేదా నొక్కులు కలిగిన లక్షణాన్ని అంతర్గత లక్షణంగా, కాయరంగు ఆకుపచ్చను బహిర్గత లక్షణంగా, పసుపును అంతర్గత లక్షణంగా, కాండం ఎత్తు లేదప్పుడు ను గమనించినప్పుడు పొడవు అనే లక్షణాన్ని బహిర్గత లక్షణంగా, పొట్టి అనే లక్షణాన్ని అంతర్గత లక్షణంగా తీసుకొని పరిశోధనలు జరిపాడు. బఠానీ మొక్కని మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణం ఇది. ప్రపంచంలో ఏ ప్రదేశంలోనైనా పెరుగుతుంది, ఎక్కువ విత్తనాలను ఏర్పరచగలుగుతుంది, ద్విలింగ పుష్పాలను కలిగి ఉంటుంది, అన్ని విటమిన్లు ఇందులో ఉంటాయి, సంకరణ ప్రయోగాలు జరపడం వీటిలో సులభం వంటి అంశాల రీత్యా బఠానీ మొక్కను మెండల్ ప్రయోగాలకు ఎంచుకున్నాడు. ఈ రకంగా జరిపిన ప్రయోగాల కారణంగా అనువంశిక సూత్రాలు చాలా విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఇవి పరిణామక్రమంలో ఏ రకంగా ఉపయోగపడాయో తెలుసుకోవడానికి మనం తదుపరి వీడియోను గమనిద్దాం.